ఇటీవలే వరదలు తుఫాన్ల సమయంలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో పర్యటించింది. ఇటీవలే కాలంలో భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు తూర్పుగోదావరి జిల్లాకు కేంద్ర బృందం వచ్చింది. సౌరవ్ రే నేతృత్వంలో 4 సభ్యులు కొత్తపేట నియోజకవర్గంలో పర్యటించి పాడైపోయిన పంటలను పరిశీలించారు. కూరగాయల పంటలు, అరటి పంటలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరుసగా వరదలు తుఫాను రావడంతో చేతికంది వచ్చిన పంట పూర్తిగా పాడైపోతుందని, లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని రైతులు కేంద్ర బృందానికి తెలిపారు. ఎకరా భూమి 50,000 కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నామని, అరటి పంట సాగు చేసుకునేందుకు 2 లక్షల రూపాయలు అవుతుందని, ఈ మొత్తం అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నామని, తుఫాను కారణంగా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదల అనంతరం పంటల శుభ్రం చేసుకుని మరలా అప్పు చేసి విత్తనాలను కొనుగోలు చేసి పంట వేయగా మరలా తుఫాను రావడంతో విత్తనాలు పూర్తిగా పాడైపోయి నష్టపోయామని అన్నదాతలు వివరించారు. అలాగే కొత్తపేట ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి బొడుగువాని లంకలో వరదలు తుఫాను వల్ల దెబ్బతిన్న పంట నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. అలాగే తుఫాను భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను జొన్నాడ వద్ద కేంద్ర బృందం పరిశీలించారు. కొంచెం